విశాఖ జిల్లా పాడేరులో ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ టీడీఏ గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఉద్దేశించి సిఐటియు మండల నాయకులు శంకరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులందరికీ కూడా ఈ రోజు కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన మూడు నెలల పాటు ఇబ్బంది పడుతున్న ఆశా వర్కర్లకు గాను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని ఈ దిశగా ఆశా వర్కర్లను రెగ్యులైజ్ చేయాలని చట్టపరమైన సౌకర్యాలు కల్పించి రక్షణ పరికరాలు బీమా సౌకర్యం కల్పించాలని కరోనా వైరస్ డ్యూటీకి సంబంధించి అలవెన్స్ లు 10,000 రూపాయలు ఇవ్వాలని కార్మికుల చట్టాలు మార్పులు ఆపాలని ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ఆశా వర్కర్లకు అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని పనిష్మెంట్ పోస్టుల భర్తీలో ఆశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ వేధింపులు అరికట్టాలని కనీస వేతనం 18,000 ఇవ్వాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఈరోజు శాసన ఉల్లంఘన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కేంద్ర మోడీ గవర్నమెంట్ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు ఉపాధి కోల్పోతున్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. 8 గంటల పనిదినం పోయి 12 గంటల పనిదినం చేయాలనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. రెండవ వైపు లాక్డౌన్ వలన ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ వలస కార్మికులు కానీ అనేక మంది ఉపాధి కోల్పోయి ఉన్నారు. రాష్ట్రంలో కార్మికులకి సెలవుల్లో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతోటి ఉపాధి లేదు. ఇప్పుడు లాక్డౌన్ వలన ఈరోజు ఉపాధి లేని పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్ ఐకేపీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు అనేక సమస్యలతో ఈరోజు సతమతం అవుతున్నారు. ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ శక్తుల యొక్క లాభాల కోసం చూస్తుంది మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ విధానాలకు నిరసనగా ఈరోజు ప్రారంభంగా శాసనోల్లంఘన జరిగింది.